అందరికి హ్యాపీ దివాళి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. ఈరోజు దీపావళి కాబట్టి అందరికీ హ్యాపీ దివాళి. మేము ఈరోజు దివాళి ఇప్పుడే నిద్రలేదు, అంతా రెడీ చేసాం. ఇప్పుడు మేము మా హోటల్ కొత్తగా ఓపెన్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. దాన్ని ఇక్కడ చూడండి, మా ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ టపాసులు తెచ్చాము. ఈరోజు నైట్ దివాళి కాబట్టి నైట్ పేల్చుకోవడానికి మా పాప అన్ని తీసుకుని కలబెడతా ఉంది. మా హ్యాపీ దివాళి చెప్ప అందరికీ. ఇప్పుడే ఇంటికి దగ్గర నుంచి హోటల్ దగ్గరికి వెళ్తున్నాం అండి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళతో హోటల్ దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్ళి దివాళి సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుదామని ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది టైం, ఇప్పుడు వెళ్తున్నాం. మధ్యలో వెళ్ళేది ఇప్పుడు ఏదో ఇంకా ఆడవాళ్ళు ఏదో షాపింగ్ ఉంటుంది కదా, మధ్యలో చిన్న ఏదో షాపింగ్ చేసుకోవాలి, థింగ్స్ కొనుక్కోవాలంట. ఇప్పుడే 2 గంటల్లో కొన్నాండి బట్టల షాప్ దగ్గరికి వచ్చాము. ఇంకో లోపలలో గాజులో ఏదో కొనుక్కోవాలంట. అప్పుడు కొనుక్కున్న తర్వాత స్టార్ట్ అవుతాం. అప్పటికి ఇప్పటికీ మా వైఫ్ లోపలికి 1/2 hour అవుతుంది, బయట వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. ఇప్పుడే హోటల్ దగ్గర రీచ్ అవ్వండి. అబ్బా వేడి వేడిగా ఏదో షేర్వా పెడతాం. ఇంకా ఏంది స్పెషల్ అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నారంట. చికెన్ బిర్యానీ మా అమ్మ చాలా సూపర్గానే సూపర్, అది బాస్మతి రైస్ ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకా చికెన్ బిర్యానీ తినాలి, ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని దగ్గరికి వెళ్తే మా అమ్మ ఎత్తి చూపిస్తుంది ఎలా ఉన్నాయో పీసెస్ లేవని అడిగితే పీసెస్ లోపల ఉన్నాయి. ఇంకా దమ్ పెట్టాలి, దమ్ పైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన దమ్ చేస్తారు. అప్పుడు ఇంకా దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా మటన్ ఇంకా కొడు చేస్తున్నారంటే ప్రతిసారికి అది బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ మొదలు చూడడం చాలా సూపర్గా ఉంది. ఇంకా పోయి ఫుల్గా తినాలి. పిల్లలంతా బిర్యానీ ఎప్పుడు రెడీ అవుద్దా అని టీవీ చూస్తూ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి బిర్యానీ రెడీ, అందరు బిర్యానీ తినేసినా. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిన టైం, ఇంకా టపాసులు పాసులు పిలిచి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు టపాసుల కోసము. కొట్టుకోదు కొట్టుకోదు. అన్ని మిగతా వెలిగిందిరా. కన్నయ్యగా ఓడి వెలిగేశాడు. ఏ కరరా అమ్మ అమ్మ
ఏ సాన్వి దాని దూరంగా ఉండండి టపాస్ అన్న సార్ హండ్రెడ్ హండ్రెడ్ బాల పడేసాయి వెళ్ళిపోతారు అంతే 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 మా అట్టే పెట్టాలి అది కొంచెం చుచ్చుబుడ్డే ఏయ్ టపాస్ దూరం కొంచెం ఇట్టు వచ్చింది వెలిగించుకోపో సన్వి ఏదో నువ్వు వెలిగివా అదంతే అది ఫోటో తీస్తుంది అదే ఫోన్లోకి వస్తుంది ఒక్కొక్క ఫోటో దో తీస్తాం అదే ఏదిరా అన్ని తీసు చాలే ఇంకా దగ్గర రండి అయిపోయింది అప్పా